హాయ్ హలో గుడ్ ఈవినింగ్. టుడే ఎపిసోడ్ చూశాను, బిగ్ బాస్ ఎపిసోడ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం హాట్గా నడిచింది. అమ్మో అమ్మ అమ్మ అమ్మ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫైర్ ఉంటుందని. నామినేషన్స్ మాత్రం మోసం అయినాయి. అబ్బా, ఒక విధంగా చెప్పాలంటే శోభా శెట్టి వన్ మ్యాన్ షో అనుకోవాలి. అందరినీ దడదడలాడించింది. ఆమెది రైట్ అయినా రాంగ్ అయినా కానీ శోభా శెట్టి మాత్రం మీరు షోలో మొత్తం ఆడేసుకుంది, అల్లాడేసుకుంది అనమాట. సో మనం వెళ్ళిపోదాం ఈరోజు షోలో ఏం జరిగింది, ఎలా జరిగినాయి నామినేషన్స్. స్వీట్గా షార్ట్గానే చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ చాలా లెంతి ఉంది, నేను షార్ట్కట్లోనే చెప్తా. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శోభా శెట్టిని యాజ్ యూజువల్గా బిగ్ బాస్ పిలిచాడు. అది డార్క్ రూమ్లో ఉంది కదా, అదైతే సెట్ ఉంది, ఆ సెట్లోకి పిలిచాడు. శోభా శెట్టి ఎంటర్ అవ్వగానే కొంచెం భయపడ్డది. అబ్బో బిగ్ బాస్ అది ఇది అని కొంచెం భయపడ్డది. కొంచెం అది యాక్టివిటీ ఏరియా కూడా అట్లనే ఉంది. తర్వాత నామినేషన్స్ ఎవరు అంటే మన మేడం ఎవరిని చేసింది, గౌతమ్ని చేసింది, అదే డాక్టర్ బాబుని చేసింది, కిరణ్ రాథోడ్ని చేసింది. కిరణ్ రాథోడ్ గారి గురించి ఏమంటారంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, ముందు ముందు ఆమెకి లాంగ్వేజెస్ వల్ల టాస్క్లు కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పింది. అట్లనే మనకి గౌతమ్ ఉన్నాడు కదా డాక్టర్ బాబుతో, ఆమెకు ఫస్ట్ నుంచి కొంచెం వైరల్ నడుస్తూనే ఉంది. ఆయన గురించి ఏం చెప్పింది అంటే కొంచెం కనెక్షన్ తక్కువ ఉంది అని చెప్పింది. ప్లస్ ఈమెని ఆయన మేడం అన్నాడంట, అది ఈమెకి సర్కాస్టిక్గా అనిపించిందంట. సో దానివల్ల ఆయన నామినేట్ చేసింది. ఈమెకి డాక్టర్ బాబుకి యాజ్ యూజువల్ కార్తీక దీపం సీరియల్ ఉందో అట్లనే నడుస్తుంది సీరియల్లా. ఈయన డాక్టర్ బాబు అవుతున్నాడు, ఆమెనేమో శోభిత పోయి మోనిత తయారవుతుంది, సేమ్ అట్లనే అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో రైవలరీ నాకు తెలిసి చాలా రోజులు నడిచేటట్టుంది. లేకపోతే కావాలని చేస్తున్నారా, స్క్రీన్ కోసం చేస్తుందా, లేకపోతే ఈ శోభిత శెట్టి, లేకపోతే నిజంగానే ఆమెలో ఆ ఫైర్ ఉందా అనేది మనకి ఇప్పుడు తెలియదు, ముందు ముందు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు శోభిత నామినేషన్స్ మాత్రం డాక్టర్ బాబు కిరణ్. నాకు ఇద్దరివి వ్యాలిడ్ రీజన్స్ లాగానే చెప్పింది, కొంచెం వ్యాలిడ్ అనిపించింది. కిరణ్ది కొంచెం అనిపించలేదు, కానీ ఎట్ లాస్ట్ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూగా చూస్తే వ్యాలిడే అనిపించింది. డాక్టర్ బాబుని కావాలని రెచ్చగొడుతుందేమో అని అనిపించింది నాకైతే. ఇదంతా అయినాక మళ్ళీ బయటకు వచ్చినాక డాక్టర్ బాబు కూడా అడిగిండు ఆమెనే, ఏమైంది ఎందుకు ఏమైంది అంటే, వీళ్ళిద్దరు కలిసి మన హాల్లో మాట్లాడుకుంటుంటే డాక్టర్ బాబు ఇది ఊకే అరుస్తుంది, కొంచెం గట్టి టోన్ వస్తుంది శోభితకి. ఆ టోన్ అనేది డాక్టర్ బాబుకి కొంచెం ఇరిటేటింగ్ అనిపించి పక్కకి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతావా అని మళ్ళీ శోభిత గొడవ పెట్టుకుంది. ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ జరిగినాయి. ఆ సీన్స్లో నాకు ఏమనిపించిందంటే ఎక్కువ శోభితనే హైపర్ అవుతుందేమో అని అనిపించింది. ఇక్కడ ఏమవుతుందంటే శోభిత హైపర్ అవ్వడం వల్ల డాక్టర్ బాబు సెటిల్ ఉండడం వల్ల డాక్టర్ బాబు కన్వే చేసిందే రియల్ అన్నట్టు మనకి ప్రొజెక్ట్ అవుతుంది. అక్కడ డాక్టర్ బాబు దగ్గర మనకి సింపతి వెళ్తుందేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దామినిని బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియా పిలిపిస్తే దామిని కొంచెం భయపడుకుంటూనే వెళ్ళింది. అమ్మ, దామినిని ఎక్స్పెక్ట్ చేయలే కానీ తన వే ఆఫ్ టాకింగ్, తను డీల్ చేసే విధానము, తను కొంచెం బిహేవ్ చేసేది చాలా చాలా మెచ్చోడుగున్నాయి. ఆ అమ్మాయి చెప్పడం కూడా భయపడకుండా చెప్పిన, ఏదైతే రితిక అని శోభా శెట్టి నన్ను నామినేట్ చేసిన ఇద్దరు ఎక్కువ వర్క్ కనిపించలేదు, కిచెన్లో కనిపించలేదు అని చెప్పింది. ఆమెకి వ్యాలిడ్ రీజన్స్ వన్ డేలోనే ఏం రీజన్స్ ఉంటాయా అని చెప్పేసి ఈ రీజన్స్ పట్టుకొని చెప్పింది. చెప్పేసిన తర్వాత ఇది వ్యాలిడ్ అనిపిస్తుందా లేదా అని బిగ్ బాస్ అడిగినా అడగకపోయినా ఆమె చెప్పే విధానం నాకైతే ఇదే అనిపించిందని కొంచెం బ్యాలెన్స్డ్గా బిగ్ బాస్కి కూడా ఆన్సర్ చేసింది. నాకెందుకో దామిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, ఇంత మెచ్యూర్డ్గా డీల్ చేస్తుందని. బయటకు వచ్చేటప్పుడు కూడా అబ్బా అని ఎట్లా ఫేస్ చేయాలని అనుకునే వచ్చింది. ఇంకా శోభిత లెఫ్ట్ అండ్ రైట్ అడిగేస్తుంది, నేను ఎట్లా ఎప్పుడు చేయలేదు, నేను పొద్దున్నుంచి చేయలేదా. తేజ వచ్చేసి లేదు శోభ, మనిద్దరం కలిసే చేసాము, పొద్దున్నుంచి గిన్నెలు కడిగాము అది ఇది అంటే. దామిని ఏమన్నది నాకు కనిపించలేదు, నాకు తక్కువగా అనిపించింది. ఇప్పుడు ఏమంటావు, నాకు చేయాలనిపించింది చేసినా, నువ్వు చేసింది రాంగు అని లెఫ్ట్ అండ్ రైట్ శోభిత అసలు చేసిన నామినేషన్స్లో అన్నిటినీ కడిగేసుకుంది. అసలు ఈరోజు షో మొత్తం శోభిత మీద నడుస్తుంది. ఎన్నిసార్లు శోభిత అనడానికి కూడా ఆమెను హైప్ క్రియేట్ చేస్తున్నాను మీరు అనుకుంటారేమో, కానీ ఓవరాల్ ఎపిసోడ్లో ఆమెను టార్గెట్ చేసినట్టు అనిపించిన ఆమెను నామినేట్ చేయడం, ఆ నామినేట్ చేసిన దానికి ఆమె క్లారిటీ చేసుకోవడం మాత్రం ఆమె చూపించింది. ఆమె ఏదో ఒక రకంగా అయితే ఆమె మీద పడొద్దు అని, ఆమె చెయ్యొద్దని ఏదో ఒక రకంగా అయితే బిగ్ బాస్లో ఉండేలాగానే అనిపిస్తుంది. చాలా రోజులే ఉంటుంది ఈ పరంగా ఆమె మూవ్ అయితే మాత్రం చాలా రోజులే ఉంటుంది.
నెక్స్ట్ సో దామినిది అయిపోయింది, శోభిత కొట్లాడింది, ఇద్దరు మాట మాట అనుకున్నారు, అక్కడికి అయిపోయింది. శోభిత ఏమన్నది మళ్ళీ రిటర్న్ ఆన్సర్, నువ్వు నెక్స్ట్ టైం నన్ను నామినేట్ చేసుకో అంటే నీలా నేను నామినేట్ చేసుకో నువ్వు చెప్తావు అన్నకు అని అడిగింది. అబ్బో బాగానే వ్యాలిడ్ వ్యాలిడ్ రిటర్న్ ఆన్సర్స్ ఇస్తుంది శోభిత కూడా. సో ఇది ఇక్కడికి అయిపోయింది. కాకపోతే నాకు ఏమనిపించిందంటే శోభిత కొంచెం ఓవర్ యాక్టివ్ చేస్తుందేమో అని అనిపించింది. కొంచెం ఓవర్ యాక్టివ్గా కొంచెం దామినితో కావాలని ఆర్గ్యూ చేసుకున్నట్టు అట్లా అనిపించింది. రాను రాను శోభిత గిట మౌనితలాగా మారుతుందా అన్నట్టే అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్ ఏమో దాంట్లో దిగుతుందేమో అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ తర్వాత ఏమైంది, శోభిత కొంచెం ఫీల్ అయ్యింది వీళ్ళతో వాళ్ళతో చెప్పుకొని కొంచెం ఫీల్ అయ్యింది. అటు అది చూపిస్తుంది, ఇటు ఇది చూపిస్తుంది, చూద్దాం ముందు ముందు. నెక్స్ట్ నామినేషన్స్ వచ్చేసి బాడీ బిల్డర్ మన ప్రిన్స్ ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి బిగ్ బాస్ పిలిచిండు. పిలిచిన తర్వాత బాడీ బిల్డర్ వచ్చేసి షకిల గారిని ప్లస్ మన డాక్టర్ బాబుని నామినేట్ చేశారు. రీజన్స్ ఏం చెప్పిండంటే షకిల గారితో ఏమి గురించి రీజన్స్ ఏమని చెప్పిండంటే ఆమె నేను ఎంటర్ అవ్వంగానే నువ్వు ప్రిన్సా మీ నాన్నకి ఇంకా అని అనడం ఈయనకు నచ్చలేదంట. అంటే కొంచెం సర్కాస్టిక్గా అనిపించిందంట. కానీ షకిల గారు ఆ వేళ అంటారని నేను అనుకోవట్లేదు. ఈ అబ్బాయి అట్లా తీసుకున్నాడు కానీ ఈ అబ్బాయికి హర్ట్ అయింది కాబట్టి ఈయన చెప్పడం కరెక్ట్ ఉంది, ఈయన వ్యాలిడ్ రీజనే అనిపించింది. సో దట్స్ క్లోజ్. నెక్స్ట్ డాక్టర్ బాబు మీద ఏం చెప్పిండంటే తేజ పెట్టిండు కదా పుల్ల, ఆ ఏదైతే అది పుల్ల అంటుకొని ఫైర్ అయిందో అదే నామినేట్ చేసిండు. సో ప్రిన్స్ ఏదైతే నామినేషన్ చేసిండో రెండు వ్యాలిడ్ లాగానే అనిపించింది నాకైతే. సో క్లోజ్. నెక్స్ట్ ఏం చేసిండు, ఇలా జరిగిన వెంటనే డాక్టర్ బాబుని షకిలని కన్ఫెషన్ రూమ్లో పిలిపించి మంచి టీవీలో వేస్తున్నారు కదా, వీళ్ళు ప్రిన్స్ ఏం చెప్తున్నాడు ఏం కన్వే చేస్తున్నాడు అనేది చేస్తున్నాడు కదా. వెంటనే డాక్టర్ బాబు చాలా తెలివితో సెటిల్గా బయటికి వచ్చి అన్న జరిగింది ఇది, ఇట్లాగా జరిగింది, ఏం జరిగింది, తేజ వచ్చి నాకు చెప్పిండు, నేను దాని మీద నేను అన్నాల్సి వచ్చింది, నాకు నువ్వు నన్ను డైరెక్ట్ అనలే, నేను డైరెక్ట్ అనలేదు, సో మన ఇద్దరిది కాదు అంటే ప్రిన్స్ కూడా అన్న నువ్వు అనలేదు నేను అనలేదు, ఇది పెట్టింది తేజనే, సో ఈ ఫైర్ జనరేట్ చేసింది తేజ అని అనుకొని ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకొని మంచి ఫ్రెండ్లీ అయిపోయారు, ప్యాచప్ అయిపోయారు. ఎంత ఈజీగా ప్యాచప్ అయ్యారు అంటే నాకు చూస్తుంటే వీళ్ళు ఇట్లా లోపల జరిగిన దాన్ని అది మైండ్లో పెట్టుకొని దాన్ని గడ్జలాగా తీసుకోకుండా మళ్ళీ బయటకు వచ్చి డాక్టర్ బాబు వీళ్ళతో మాట్లాడి ఇదంతా మంచిగా అనిపించింది. కొంచెం డాక్టర్ బాబు ఆలోచించి చేస్తున్నాడు అని అనిపించింది. డాక్టర్ బాబు మామూలుడేం కాదు, కొంచెం అబ్బా బాగానే తెలివితోనే చేస్తుండు మొత్తం. చూడాలి ఎట్లుంటుందో ఇంక ముందు ముందు. నెక్స్ట్ వచ్చేసి సందీప్ గారిని పిలిస్తే మన ఆటా సందీప్ యాక్టివిటీ ఏరియాని పిలిస్తే ఆటా సందీప్ వచ్చేసి రితికని అండ్ ఆల్సో మన ప్రిన్స్ని ఇద్దరిని నామినేట్ చేశారు. ఇద్దరు ఏం నామినేట్ చేసిండంటే కొంచెం వర్క్ తక్కువ ఉంది, ఆర్గనైజింగ్ తక్కువ ఉంది అన్నట్టు చేసిండు. ప్రిన్స్ కొంచెం లైట్గానే తీసుకుండు, రితిక లైట్ తీసుకోలేదు. రితిక మళ్ళీ బయటకు వచ్చి మన ఆటా సందీప్తో డిస్కషన్ పెట్టుకున్నప్పుడు సమ్ చెప్పల్స్ గురించి ఏదో వస్తే ఆయన సరిగ్గా చెప్పలేకపోయిండు, ఈ ఆయన సరిగ్గా కన్వే చేయలేకపోయిండు అని అనిపించింది నాకు. ఆటా సందీప్ కొంచెం కరెక్ట్గా తెలుసుకొని కన్వే చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఆయన నామినేషన్ పరంగా ఆయనకి వన్ డేలో ఏం దొరకకపోయినా కూడా రితిక మీద వేసిన రీజన్ కొంచెం ఏదన్నా తెలుసుకొని మాట్లాడుంటే ఆ టైంకి బాగుండని అనిపించింది. బట్ ఓవరాల్గా ఎట్ ద ఎండ్ పాయింట్లో ఇద్దరు కలిసి మళ్ళీ మాట్లాడుకున్నారు, చేసిర్రు, అయిపోయింది. సో నామినేషన్స్ చూస్తే మాత్రం చాలా మటుకు శోభిత రితిక మీద బాగుపడ్డాయి సిచ్యువేషన్ చూస్తే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నామినేషన్ షకిల గారిని వేయమంటే షకిల గారిని యాక్టివ్ ఏరియాకి పంపించారు, రమ్మన్నారు. షకిల గారిని వస్తే షకిల గారు ఏం అసలు చెప్తున్నా కదీ, ఆమె ఎంత బాగా హ్యాండిల్ చేసింది నామినేషన్స్. నాకు అనిపించింది అసలు ఇంత మంచిగా ఇంత కూల్గా అసలు చెప్తుందని అనుకోలేదు నా మేడం వచ్చేసి. తను లోపలికి వచ్చిన తర్వాత ఫొటోస్ తీసుకోమంటే ప్రిన్స్ది పల్లవి ప్రశాంత్ తీసుకుంది. తీసుకొని రీజన్స్ చెప్పమంటే షకిల గారు ఏం చేసి వ్యాలిడ్ రీజన్స్ అనిపించింది. ఏమని అనిపించింది అంటే ప్రిన్స్ వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా నువ్వు ప్రిన్స్ కదా మీ నాన్న కింగ్ కదా అని చిన్న జోక్ లాగా జనరేట్ చేసిన, ఆ అబ్బాయి జోక్గా తీసుకోలేదు, ఆయన నామినేట్ చేస్తే మరి నాకు కూడా హర్ట్ అయింది నేను కూడా నామినేట్ చేస్తాను అన్నది. వ్యాలిడ్ అనిపించింది తను అట్లా ఇమీడియట్గా డెసిషన్ అట్లా తీసుకోవడం వ్యాలిడ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మన పల్లవి ప్రశాంత్ గురించి చెప్పినవి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో నాకు కరెక్టే అనిపించింది.
మనోడు సరిగా ఆమెతో కనెక్ట్ అవుతలేడంట. అది ఆమె చెప్పిన విషయము. ప్లస్ నేనే చూసిన వెల్లుల్లిపాయలు అంటే అన్నప్పుడు వెల్లుల్లిపాయలు ఇవ్వు అన్నప్పుడు మనం మరి రైతు బిడ్డకి వెల్లుల్లిపాయ అంటే ఏందో ఏదేందో తెలియదా. మరి అట్లాంటి టైంలో 2-3 సార్లు అద్దా ఇదా అని అడిగి ఆమెతో ఫన్ చేయడానికి చేసిండో ఏం చేసిండో తెలియదు. అది చేసిన సీను కనిపించింది, ఈమె చెప్పడం కూడా కనిపించింది. కొంచెం మనోడు పలాయ్ ప్రశాంత్ కొంచెం అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు, అనుకున్నంత అమాయకుడు అయితే ఏం కాదు, బాగా తెలివైనోడు అని మాత్రమే అనిపిస్తుంది. బాగా సెటిల్డ్గానే ఆడతాడు, బాగా తెలివితోనే చేస్తాడని అనిపించింది. కానీ ముందు ఇట్లాంటివి అందరూ కంటెస్టెంట్ మైండ్ ఒపీనియన్లు వస్తే ఆటోమేటిక్ మనోడు బయటకు వచ్చేస్తాడు. ఏముంది చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బాబుని మన యాక్టివేట్ ఏరియాకి పిలిచిర్రు. డాక్టర్ బాబు వచ్చిండు, మంచిగా నీ నామినేషన్స్ ఎవరంటే యాజ్ యూజువల్ శోభితాజ్ పేరు చెప్పిండు, ప్రిన్స్ పేరు చెప్పిండు. శోభితతోనే ఆల్రెడీ రైవలరీ నడుస్తూనే ఉంది. ప్రిన్స్తోని తేజ గారు పెట్టిన పుల్ల ఉంది కదా, ఆ పుల్ల జనరేట్ అయింది కాబట్టి అని అనుకున్నా. బట్ ఆయన ఏమని చెప్పిండు, జస్ట్ సింపుల్గా ఒకటే రీజన్ చెప్పిండు, ఇద్దరు కలిసి లెస్ వర్క్ కొంచెం పని తక్కువ అనిపించింది. అంతట్లో కల్లా ఉన్న కంపేర్ చేసిన 14 మెంబర్స్లో శోభ వర్క్ తక్కువ అనిపించింది. మంచిగా మెన్షన్ చేసి చెప్పిండు, కొంచెం వాటర్ అయితే అనిపించిండు అని చెప్పిండు. నాకు కూడా తను ఇద్దరితో కొంచెం శోభితతో గొడవ అయినా కూడా, శోభితతో ర్యాపో సరిగ్గా లేకపోయినా కూడా శోభిత ఆన్సర్ ఇచ్చిండు, కానీ వర్క్ తక్కువ ఉందని చెప్పిండు. అండ్ ఆల్సో ప్రిన్స్తో జరిగిన ఇష్యూ వల్ల ప్రిన్స్ది నామినేట్ చేసిండు. పర్లేదు, అది ఎక్స్పెక్ట్ చేసిందే. మనం ఏదైతే డాక్టర్ బాబు నామినేషన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన ముందే వీళ్ళిద్దరు ఉంటారని. సో అట్లనే గడిచింది, కొంచెం సెటిల్డ్గానే ఆన్సర్ చెప్పిండు. ఇదైనాక శోభిత శెట్టి డాక్టర్ బాబుతో ఆర్గ్యూకి వచ్చిందమ్మా, మళ్ళీ వచ్చింది, చెప్పు ఏమైంది, నీకేడ నేను పని చేయలేదు, పొద్దున నువ్వు చూసినావా నేను చూసినావా అని గట్టిగా అరిచేసరికి డాక్టర్ బాబు కోపం వచ్చింది. నువ్వు గట్టిగా అరగక, నువ్వు నీ టోన్ నాకు నచ్చలేదు, నువ్వు నార్మల్గా మాట్లాడతాను నువ్వెంత అంటే నేనెంత అంటే నువ్వు, నీతో ప్యాచప్ అయితే నాకు కుదరదు అనుకోవడం వేస్ట్ అని వీళ్ళిద్దరు మళ్ళా డిష్యం. ఇదే జరిగింది. నెక్స్ట్ నామినేషన్ శుభశ్రీని పిలిచారు. శుభశ్రీని పిలిస్తే శుభశ్రీ వచ్చేసి రితిక శోభ చెప్పింది. శోభ మాత్రం నేను ఇది ఎక్స్పెక్ట్ చేసినా వీళ్ళ గ్రూప్గా ఆడుతున్నారు అని సమ ఏదో అన్నది, మరి అది ఏందో తెలియదు. ఇక ఆమె మాత్రం ఏమనిపించిందంటే మన ఇద్దరిని చేసింది, ఇద్దరు సమ్ ఏదో రీజన్స్ చెప్పింది, కొంచెం ఎక్కువ నాకు కనెక్ట్ అవుతలేరు, కొంచెం దూరం అనిపించింది, కొంచెం తక్కువ అనిపించింది అని చెప్పింది. ఆమె రీజన్ ఆమె చెప్పింది, పర్లేదు నార్మల్ రీజన్సే ఇచ్చింది, కొంచెం అనిపించింది. ఇక మనోడు పల్లవి ప్రశాంత్ని యాక్టివిటీ నామినేషన్స్ పిలిస్తే పల్లవి ప్రశాంత్ వచ్చేసి షకీల మేడంని చేశారు, కిరణ్ గారిని చేశారు. కిరణ్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, కిరణ్ వచ్చేసి కొంచెం ఆమె ఏదో బాధపడుతున్న ఫీలింగ్ వస్తుంది, ఆమె కొంచెం బాధపడుతున్నట్టుంది అని చెప్పిండు. షకీల గారిని వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ ఏమన్నారంటే నాకు ఆమెతో కనెక్షన్ లేదు, కొంచెం ఇద్దరు వీక్ అనిపిస్తున్నారు అని చెప్పిండు. బయటకు వచ్చినాక కిరణ్ బాగానే ఇచ్చుకుంది, నేను ఏడబాధపడగలను, ఏడుస్తున్నట్టు కనిపించిన నీకు, నేనైతే కనిపించలేదు కదా, నేను నాకు కూడా కిరణ్ పెద్దగా ఎక్కడే ఏడ్చినట్టు అనిపించలేదు, ఎక్కడ కూడా ఆమె ఫీల్ అవుతున్నట్టు కూడా ఏమనిపించలేదు, అందరూ అన్న కూడా ఆమె బాగానే ట్రై చేస్తుంది కిరణ్ కూడా. ఆమె లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఉండాలని అయితే ట్రై చేస్తుంది. నాకు ప్రశాంత్ చెప్పినది రెండు కూడా ఏదైతే రీజన్స్ ఉన్నాయో, షకీల మేడం వీక్ అంటే వీక్ అన్నట్టు అనేక ఆయన కనిపించిండొచ్చు, కిరణ్ గురించి కూడా వీక్ అన్న పొజిషన్ ఏదో వ్యాలిడ్ ఇన్వాలిడ్ లాగానే అనిపించింది. ఇన్ కేస్ ప్రశాంత్ ఏ చేసిన నామినేషన్స్ కనుక మీకు కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా కింద మీరు వ్యూవర్స్ కామెంట్ చేయండి కింద. నాకైతే పెద్ద వ్యాలిడ్ అనిపించలేదు, మీ గిట్ట వ్యాలిడే అనిపించిందా వ్యాలిడ్ అనిపించలేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. మీ పోల్ని బట్టి నేను కూడా కొంచెం రియలైజ్ అవుతా మరి ఆయనది కరెక్టా రాంగ్ అనేది. ఇది నా ఒపీనియన్ మట్టుకి, నా వ్యూ నా ఒపీనియన్ మట్టుకి. నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా, అసలు నిజం చెప్తున్నా కదా, సచ్చే అసలు ఎంత బాగా నామినేషన్స్ ఇచ్చిండు, అసలు ఎంత నైస్గా ఇచ్చిండు, ఎదుటోడు రిటర్న్ సమాధానం
ఇచ్చేటట్టు కూడా లేకుండా, మాట్లాడేటట్టు కూడా లేకుండా ఇచ్చిండు. అండ్ నామినేట్ చేసింది ఏంటి, ప్రిన్స్ని చేసిండు, తేజని చేసిండు. ప్రిన్స్ని వచ్చేసింది అంటే మంచి పాయింట్ చెప్పండి, ఏదైతే రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉందో, బిగ్ బాస్ ఏదైతే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారో, కానీ వెళ్ళిండు ప్రిన్స్. నాకు అది నచ్చలేదు, మనం కొంచెం బిగ్ బాస్ని గౌరవించాలి అనేది బాగా చెప్పిండు, బాగా ఆలోచించి. నాకు ఓవరాల్గా చూస్తే అమర్దీప్ ఏదైతే ఇచ్చిండో వ్యాలిడ్ రీజన్స్ నాకు బాగా నచ్చింది. ఐఎమ్ రియల్లీ చెప్తున్నా కదా, నాకు ఓవరాల్ నామినేషన్స్ అమర్దీప్ నామినేషన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో తేజ గురించి ఏం చెప్పిండు, అన్ని రకాలుగా యాక్టివ్గా ఉన్నాడు, అన్ని రకాలుగా చేస్తుండు, ఏదైతే ఇద్దరి మధ్యలో ఫైర్ రైజ్ చేసిండో అది కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పిండు. ముందు ముందు అయితే బాగుండదు అని చెప్పిండు. ఆయన పరంగా నాకైతే వ్యాలిడ్ అనిపించింది. అమర్దీప్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, బాగా చెప్పినావు రీజన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరణ్ని పిలిచారు. కిరణ్ని పిలిస్తే యాజ్ యూజువల్ శోభ అని ప్రశాంత్ చెప్పింది, సేమ్ వీక్ కంటెస్టెంట్, ఒకరేమో నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్, ప్రశాంత్ వచ్చేసి కనెక్ట్ కాలేదు, ప్లస్ శోభ వచ్చేసి వీక్ కంటెస్టెంట్ అన్నట్టు చెప్పింది ఆమె పరంగా ఆమె చెప్పింది. ఇంకా అది నేను లైట్ తీసుకున్నా. తేజ అని పిలిస్తే తేజ బాగా ఫన్ క్రియేట్ చేస్తుండు నిజంగా చెప్పాలంటే. అంటే ప్రతి మినిట్ని ప్రతి టైమింగ్ని ఇట్లా వాడేస్తుండు, అంటే వచ్చిన ప్రతి స్టెప్పినైనా ప్రతి మూమెంట్ని ఇట్లా వాడేస్తుండు తేజ. మంచి ఫన్ జనరేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ కూడా ఇక్కడ వాడుకో ఇక్కడే వాడుకో భలే చెప్పిండు. ఆయన చెప్పేటప్పుడు కూడా నామినేషన్స్ నాకు ఒకటే ఉన్నారు, సెకండ్ వన్ లేరు, ఒకటి వ్యాలిడ్ రీజన్ చెప్పిండు, సెకండ్ నాట్ వ్యాలిడ్ రీజన్ చెప్పిండు. అయినా కానీ అది మనము సరే అని మనం ఒప్పుకునేటట్టు చెప్పిండు ఆన్సర్ ఏదైతే తను నామినేట్ చేసిండు. తను వచ్చేసి ఒకటి పల్లవి చెప్పిండు, ఒకని కిరణ్ చెప్పిండు, తేజ ఏదైతే చెప్పిండు నాకు వ్యాలిడ్ రీజనే అనిపించింది. పల్లవి ప్రశాంత్ వచ్చేసి సమ్ సరిగ్గా మాట్లాడతలేడని కనెక్షన్ లేదని ఏదో చెప్పిండు పల్లవి ప్రశాంత్ మీద ఉంది. కిరణ్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పిండు. పల్లవి ప్రశాంత్ మీద తను ఏం చెప్పిండంటే ఒక వ్యాలిడ్ రీజనే చెప్పిండు. ఏమన్నాడు పల్లవి ప్రశాంత్తో అంటే సమ్ తను ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. ఎస్ పల్లవి ప్రశాంత్తో ఏం చెప్పిండు అంటే, నేను ఇట్లా నీకు వంట వచ్చా అని అడిగితే దాందేముందన్న చేస్తా అదే వస్తుంది అని రెండు మూడు సార్లు అట్లా అన్నానంట. ఆయన అడిగిన ఆన్సర్ ఏంది, వంట వచ్చా అంటే వచ్చో రాదో చెప్పొచ్చు కానీ పల్లవి ప్రశాంత్ అట్లా దాటేస్తున్నాడు అది నాకు నచ్చలేదని చెప్పిండు. అది నాకు వ్యాలిడ్ అనిపించింది. కిరణ్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు సెకండ్ వన్ లేరు అందుకని లాంగ్వేజ్ ప్రాబ్లం అని కొంచెం దాన్ని సేఫ్గానే చెప్పినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ రితిక అని పిలిస్తే రితిక వచ్చేసి ప్రియాంకని దామిని ఇద్దరిని నామినేట్ చేశారు. ప్రియాంకని దామినని ఇద్దరిని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఏదైతే సూపర్ డీలక్స్ అన్న వాటిలో వెళ్ళి పడుకున్నారో అది నాకు నచ్చలేదని చెప్పింది. ఓకే నైస్ రీజన్ అనిపించింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన రితికది వీళ్ళిద్దరు పేరు చెప్తుందని. సో ఈరోజు ఓవరాల్ ఎపిసోడ్ ఇది జరిగింది. ఇవన్నీ అయినాక కూడా కొంచెం శోభ ఫైర్లోనే ఉంది, కొంతసేపు ఏడ్చింది. ఓవరాల్గా శోభ బాగానే హైలైట్ అయింది. అండ్ ఆల్సో నెక్స్ట్ రితిక హైలైట్ అయింది. రితికను కూడా చాలామంది చేశారు. అమర్దీప్ నాకు సూపర్ అనిపించిండు. శోభ మోనితలాగా మారుతున్నట్టు అనిపించింది. రితిక కూడా కొంచెం యాక్టివ్గానే కనిపిస్తుంది, స్క్రీన్ ప్రజెన్స్ బాగానే కనిపించింది. తేజ చేసిన ఏదైతే ఉందో ఫన్ అది బాగానే అనిపించింది. నాకు డాక్టర్ బాబు సూపర్ అనిపించిండు, బాగా సెటిల్గా మాట్లాడుతుండు, మంచిగా మాట్లాడుతుండు. అండ్ ఆల్సో ప్రిన్స్ కూడా కొంచెం అలవాటు అవుతుంది అని అనిపించింది. నెక్స్ట్ ఇది నామినేషన్స్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మన బిగ్ బాస్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు అంటే, శోభా శెట్టి ఉంది, రితిక ఉంది, ప్రిన్స్ ఉన్నాడు, ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, గౌతమ్ డాక్టర్ బాబు ఉన్నాడు, అండ్ షకీలా మేడం ఉంది, దామిని, వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో ఓవరాల్లో మనకి ఎంతమంది నామినేషన్లో ఉంటాయి, 8 మెంబర్స్ ఉన్నారు. గైస్ ఇంకా ఓటింగ్ లైన్ స్టార్ట్ అయినాయి. నాకు వీళ్ళల్లో ఫేవరెట్ కంటెస్టెంట్ అంటూ ఎవ్వరూ లేరు. నేను ఎవరికి ఓట్ వేస్తానో కూడా చెప్పలేను. నేను నాకు అసలు దీంట్లో ఇప్పుడు ఎవరికి ఓట్ నా సైడ్ నుంచి నేను వీళ్ళకి ఓట్ వేస్తాను అని కూడా నేను చెప్పేటట్టు లేను. నాకు అందరిలో ఇప్పుడు వీళ్ళకి వెయ్యాలి అని కూడా నాకేం పెద్దగా అనిపించట్లేదు. సో చూద్దాం ముందు ముందు ఏమవుతుందో, రేపటి ఎపిసోడ్ ఎట్లుంటుందో కూడా చూద్దాం. రేపు ఏమైనా మనకి టాస్క్లు స్టార్ట్ అవుతాయా లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందా అని అనిపించేటట్టు చూద్దాం. డే 3 ఎపిసోడ్ నా పరంగా అయితే ఈ నామినేషన్స్తోనే గడిచినా కూడా కొంచెం ఫైర్ జనరేట్ అయింది, కొంచెం బాగానే అనిపించింది, కంటెంట్ బాగానే ఉంది అని అనిపించింది. సో గైస్
ఇది నా ఎపిసోడ్ 3 రివ్యూ. నాకు ఇలాగే వస్తుంది, ఇలాగే చెప్తున్నాను, నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజుతో ఈ ఎపిసోడ్ నేను ఎండ్ చేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్.